ఖమ్మం ముస్తాఫా నగర్లోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య యత్నం చేసుకోవడం జరిగింది. ఇక పాఠశాలలో హిందీ టీచర్ మానసికంగా వేధించడంతో మనస్తాపం చెందిన గాయత్రి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. విద్యార్థి సంఘాలు సైతం పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. ప్రస్తుతం విద్యార్థిని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఎంత వర్గర్ టీచర్స్ అంటే మాకు తెలియదు. ఇప్పుడు పిల్లలు చెప్పిన దగ్గర నేను తెలుసుకోలేకపోయినా, తెలుసుకుంటే నా పిల్లని స్కూల్ మానిపిస్తే నా పిల్లకి పరిస్థితి పట్టేది కాదు. అయ్యో చెప్తుంటే స్టడీ గురించి చెప్తున్నారేమో, స్టడీ గురించే చేస్తున్నారేమో నా పిల్లలని. మేము పిల్లల్ని టీచర్స్ అనొద్దమ్మా, టీచర్స్ గురువులు దేవుడితో సమానం, మీరు అనొద్దు మీరు చెయ్యొద్దు అనేసి మేము అనుకున్నాం. ఇంతగానో చేస్తున్నాం. నా పిల్ల పరిస్థితి కీలకంది, నా పిల్ల పరిస్థితి ఒక్కసారి వెళ్ళి చూడమనేది. ఒక్క టీచర్ కానీ, ఒక్క సార్ కానీ, ఒక స్టాఫ్ కానీ వచ్చి చూడలేదు. 3 రోజుల నుంచి ఎక్కిలతోని పిల్ల క్రిటికల్ ఐసీలో ఉంచారు. ఇళ్ళకి 3 రోజులు నా పిల్లని అక్కడ ఉంచి ఒక్కరు రాలేదు. అంటే ఏంటి, ఇవాళ వచ్చి నాకేం తెలియదంటుంది టీచర్. మేము వస్తే నాకేం తెలియదు, టీచర్కి తెలీదా పిల్లలు టాబ్లెట్ వేసుకుంది తెలీదా. పిల్లలు అందరూ, స్కూల్ పిల్లలు అందరూ వచ్చి చూశారు. చూసినా కూడా ఆమెకు తెలీదా, ప్రిన్సిపల్ మేడంకి తెలీదా, సార్ చెప్పారంట, ఎవ్వరు కూడా చేయలేదు. ఎందుకు ఇవాళ నా పిల్లకి జరిగింది, వేరే వాళ్ళకి జరుగుతుంది. నా పిల్లకి న్యాయం జరిగేటట్టు చేయండి అంతే.